మాట్లాడింది స్వయంగా నువ్వే. మళ్ళీ నా భార్యకి అవమానం జరిగింది అంటావు, నువ్వు అందరి భార్యల గురించి మాట్లాడతావు, ఏముంటుంది వాల్యూ అక్కడ? అక్కడ సమస్య అది కదా. కాబట్టి అది పెద్దగా అది అది పేలల. అందుకని ఇప్పుడు మళ్ళీ దానికి మనం కనుక దీపావళి మన సామాన్లు అప్పుడు పెడుతుంటాం, ఒక్కోసారి అడిచి ఎక్కువ ఒత్తి జారిపోతుంటుంది. జారిపోతే అక్కడ ఎంత పెట్టిన దాని దగ్గర పెద్దని దగ్గర పెడితే ఎలిగిద్దామని చూస్తాం, ఎంతసేపటికి ఎలగదాం. అప్పుడు ఒక్కోసారి ఏమవుద్ది అంటే దాంట్లో మనకు కోపం వచ్చి ఏదైనా దూర్చాం అనుకోండి, అయితే బ్లాస్ట్ అవుతుంది, లేకపోతే కనుక సాంతం తుస్సుమంటది. ఇప్పుడు ప్రస్తుతం తుస్సుమంది, దాన్ని బ్లాస్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మాటల్లో ఏమన్నా రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవే చివరి ఎన్నికలు అంటారని నేను అడగడం వేరు, దానికి మీరు సమాధానం చెప్పడం వేరు, మనం మీడియాలో రాసుకోవడం వేరు. కామన్ గా జరుగుతూ ఉంటాయి, మనం విశ్లేషిస్తాం కాబట్టి. కానీ స్వయంగా ఆయనే ఇవే నాకు చివరి ఎన్నికలు, మీరు గెలిపించకపోతే ఆయనే చెప్పాడు ఏంటి అందులో? సెంటిమెంట్ అదే కదా. ఇప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని పవన్ అన్న సెంటిమెంటే, లాస్ట్ ఛాన్స్ ప్లీజ్ అన్నది ఈయనైనా అంతే. లాస్ట్ ఛాన్స్ ప్లీజ్ అంటుంది ఈయన, ఆ తర్వాత అయితే ఈయన ఉంచుకోరుకోడు కదా, లోకేష్ కి చేయడమే కదా ఈ ట్రిప్ అయితే. నేనే సీఎం అనేది పరోక్షణ సంకేతం ఇయటం, నేనే సీఎం ప్రజలకు ఇవ్వడం, పార్టీలకు కూడా ఇవ్వడం. ఆ తర్వాత నేను సీఎం కాదు, మా పార్టీకి తరఫున లోకేష్ అని పరోక్షణ సంకేతం ఇవ్వడం, లోకేష్ కూడా ఒక సంకేతం ఇయటం. ఈ ట్రిప్ ఎన్నికైతే గనక మేబీ ఒక ఏడాదికు ఆరు నెలలకు చూసేసి లొకేషన్ చేసేస్తారు సీఎంని. అవును, కాన్సెప్ట్. ఎందుకంటే పార్టీని బతికించుకోవాలి కదా, మళ్ళీ చివరి నిమిషంలో వచ్చి లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి లొకేషన్తో జడ్జిమెంట్ అంటే వర్కౌట్ కాదు, అందుకని కంపల్సరీగా చేసేస్తారు. అది పరోక్షంగా చెప్పడం, అందుకని ముఖ్యమంత్రిగా లాస్ట్ ఛాన్స్ అన్నారు. అంతేగాని రాజకీయాలకి లాస్ట్ ఛాన్స్ అన్నారు ఓకే, ముఖ్యమంత్రిగా లాస్ట్ ఛాన్స్ అవకాశం ఇవ్వమంటుంది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్ మళ్ళీ నాకే ఛాన్స్, అవును ఈయన ఒక్క ఛాన్స్, మొత్తం మూడు నినాదాలు వచ్చేసినాయి క్లారిటీ. ఈ మూడు నినాదాలు వ్యక్తిగతమే తప్ప వ్యవస్థీకృతం కాకపోవడం ఇక్కడ విషయం. అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, నేను మాత్రమే. ఈయనకి రాష్ట్ర ప్రయోజనాల గురించినే కదా ఈయన ఎన్నుకుంది. అవును, రాష్ట్రం ఎట్లా ఉంది ఓకే అనుకుందాం, మొన్నటిదాకా ఒక స్వర్ణయుగం వచ్చి ఇవాళ ఆటవిక యుగం ఏం రాలేదుగా. ఆ స్వర్ణయుగంలో